ఆదిలాబాద్ జిల్లా బేలిమండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్లో పత్తి కొనుగోలు ప్రారంభమయ్యాయి. మార్కెట్ వైస్ చైర్మన్ సావాపూరి విలాస్ పాటిల్ డైరెక్టర్తో కలిసి పత్తి విత్తనాలను కొనుగోలు ప్రారంభించారు. ఇక తొలి రోజు ఎలాంటి తేమ శాతం చూడకుండా మొత్త ధరతో పత్తి కొనుగోలు చేయాలని కోరారు. కానీ తేమ శాతం ఎక్కువ ఉండడంతో సీసీఐ అధికారులు కొనుగోలును నిరాకరించారు. దీంతో రైతులు సీసీఐ అధికారుల మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. చివరికి ప్రైవేటు వ్యాపారస్తులు ముందుకు వచ్చి 7,030 రూపాయలతో కొనుగోలు చేశారు. गणपतराव गोबा चालू झालेली आहे आणि मार्केटासुद्धा बंड्या आल्या. त्यांचेसुद्धा आम्ही मार्केट पाहिले 10-12 दाखवतात. तसेच तुम्हीसुद्धा चांगला माल आणून जास्तीत जास्त भाव घ्यावे. 7,500 भाव घ्यावे म्हणून हे माझं म्हणणं आहे. आणि तसेच ते बैलाला पाणी आणि माणसालासुद्धा इथं सोय आहे. तुम्ही याचा लाभ घ्यावे म्हणून मी कास्तकारांना विनंती करतो. चालू झालेली आहे आणि मार्केटात सुद्धा बंड